సార్ ఇప్పుడు మన శబలిల బాగానే లొల్లు అయింది. మరి ఆయన రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడు, ఏ మహేశ్వర రెడ్డి నాకు మంచి దోస్తానా, మహేశ్వర రెడ్డితోటి నాకు ఆయన ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు పోవచ్చు అన్నాడు. పోయినా భయపడను. నేను సీఎం అయినాక ఇప్పుడు వెళ్ళలేదు, ఇంటికి వెళ్ళలేదు. కాకపోతే గతంలో మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పుడు ఆయన చాలాసార్లు నా ఇంటికి వచ్చిండు. నేను ఆయన దగ్గర పోయినా కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన నేను భారతీయ జనతా పార్టీకి వచ్చినాక ఎప్పుడు నేను ఆయన ఇంటికి వెళ్ళలేదు. సరే, ఫ్రెండ్షిప్ అయితే స్నేహం అయితే ఉంటుంది కదా, స్నేహం మేము చిన్నప్పటి నుంచి స్నేహం అయితే ఉంటుంది. కానీ రాజకీయం లోపల సిద్ధాంతాలు వేరు ఉన్నప్పుడు సిద్ధాంతపరంగా మేము గట్టిగా నిలబడాల్సి వస్తుంది. ఇప్పుడు నా పార్టీ కోసం నేను నిలబడతా, ఆయన పార్టీ కోసం ఆయన నిలబడతాడు, ఆయన పార్టీ కోసం ఆయన కొట్లాడతాడు, నా పార్టీ కోసం నేను కొట్లాడతా. ప్రజలు ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రజల కోసం మేము నిలబడాల్సి వస్తుంది, ప్రజల పక్షాన్ని నిలబడాల్సి వస్తుంది. రేపు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మేము నిలబడాల్సి వస్తుంది. ఆయన లేదు అంత మంచిగా జరుగుతుందని అనుకుంటాడు, వాస్తవంగా అక్కడ మంచి జరుగుతలేదు, మీరు సరిగ్గా చేయలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు రుణమాఫీ ఉన్నది, రుణమాఫీ నేను చేసినా అని ఆయన చెప్పుకుంటాడు. కానీ అందరికీ రాలేదు, సగం మంది కూడా రాలేదు కదా, మీరు ఎందుకు ఆ రకంగా చెప్తా? అదే వాళ్ళు ఇప్పుడు అనుకుంటున్నారు మేము చేసినాము అని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మేమేమంటున్నాము, మీరు అందరికి చేయలేకపోయినారు. దాదాపు 60 లక్షల మంది రైతులు ఉన్నారు, మీరు 22 లక్షల మందికి చేసిండ్రు, మిగిలిన వాళ్ళు ఏం తప్పు చేసిండ్రు, మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు లెక్క ప్రకారం 49,500 కోట్లు అవసరం పడితే కేవలం 18,000 కోట్ల రూపాయలు మీరు ఇచ్చారు. 18,000 కోట్లతోటి పూర్ ఎట్లయితుంది? మీరు 49,000 కోట్లు కావాలా? సో అందరికి ఇవ్వలేకపోతున్నారు కదా, మేము కొట్లాడతాము, లేదు లేదు మేము చెప్పినట్టు మేము ఇచ్చేసినాము అని వాళ్ళు చెప్తారు. సో సిద్ధాంతపరంగా వాళ్ళకి మాకి డిఫరెన్స్ ఉంటుంది. ఇదంతా ప్రజల కోసం మేము నిలబడి, ప్రజల కోసం నిలబడి పార్టీల కోసం సిద్ధాంతాల కోసం కొట్లాడడం ఉంటుంది. కానీ పర్సనల్గా ఏముంటుంది, నాకు రేవంత్ రెడ్డి గారికైనా, నాకు ఇంకొకరికైనా, లేకుంటే మంత్రులకైనా, మాకైనా సిద్ధాంతపరమైనటువంటి కొట్టడం కానీ మాకు వాళ్ళకి ఎలాంటి పర్సనల్ గ్రడ్జెస్ ఏమి ఉండవు. సార్ ఇప్పుడు అంటే రిషేంద్రవి ఇట్లా అడిగింది ఎడ్డి దాన్ని అనుకోవద్దు, ఇది ఇది మన ముచ్చట. ఇప్పుడు ఇట్లా మొత్తం కొట్లాడుకుంటారు కదా సార్, ఓ మీరెంత అంటే మీరెంత, మీరు అది చూసినామంటే మీరు ఇది చూసినామా, ఇట్లా మాట్లాడతారు కదా అసెంబ్లీలో. మళ్ళీ ఎప్పుడైనా దావతులలో కలిసినప్పుడు నేను పిలిచినారా, మా ఇంట్లో పిల్లల పేర్లు ఉన్నది, నేను మిమ్మల్ని పిలిచిన, రేవంత్ రెడ్డి సార్ పిలిచిన, పుసుకుని ఇద్దరు వస్తే మీరు పోయిందాక ఆయన నాపుడు, ఆయన పోయిందాక మిమ్మల్ని నాపుడు, అట్లా చేయాలన్నా మేము పబ్లిక్. కొన్నిసార్లు అటువంటి సిచ్యువేషన్ కూడా వస్తుంది, కొన్నిసార్లు యాక్సిడెంట్ అంటే ఎదురైనప్పుడు వారు నమస్తే చేస్తారు, మేము నమస్తే చేసి బాగున్నారా అనుకుంటాము తప్ప. సరే ఇప్పుడు అటు వచ్చిందని చెప్పేసి అట్లని చెప్పేసి మేము ప్రజలలో ఆడ కూడా కొట్టాడని లేదు కదా. అక్కడ ఏమి, అక్కడ సమయం, అక్కడ వచ్చిన సమయము సందర్భం కూడా ఉంటుంది. మీ పెళ్ళికి వచ్చిన దగ్గర, మీ పెళ్లి దగ్గర మేమేం మాట్లాడగలుగుతాము, బాగున్నారా బాగున్నారా అనుకుంటాం, నమస్తే చేస్తాం, వాళ్ళట్టు మేము ఇటు వెళ్తుంటాం. అంతేగాని డిఫరెన్స్ ఇప్పుడు అదే చెప్తా ఉన్నాను, రాజకీయ పరంగా సిద్ధాంతపరంగా మా మధ్యలో విభేదాలు ఉన్నప్పటికీ స్నేహపరంగా మనిషి అనేది, మానవత్వం అనేది ఉంటుంది కదా, పాత రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ ఉంటుంది కదా. ఆ విషయంలో ఒకరొకరు పరస్పరంగా కలుసుకున్నప్పుడు సంస్కారం ఉంటుంది మనకు. ఆ సంస్కారం ప్రకారం నమస్తే చేయడం వారు మనం అనేది, అది మన సంస్కారం, మనం పెద్దలు నేర్పినటువంటి బుద్ధి కూడా ఉన్నది కదా, దాని ప్రకారం అయితే నడుచుకోవాలి. మంచి మాట చెప్పిండ్రు, ఎందుకంటే సంస్కారం లేకుంటే ఆడ కూడా అట్లా అంటే పాపం పేర్లు ఎంత నారాజ్ అయిపోతారు కదా. ఎవరైనా పుసుకున్న దావత్కి పిలిచి, వీళ్ళని పిలిచి, వాళ్ళని పిలిచినారంటే వాళ్ళని ఎత్తుకోవాలన్నట్టు అయిపోతుంది. సార్ ఇంకొక ముచ్చట అడుగుదాం అనుకున్నాం. ఇప్పుడు మీరు బీజేపీ పార్టీకి ఫోర్ లీడర్ అయినరు కదా, ఫోర్ లీడర్ కాదు సార్ ఫ్లోర్ లీడరు. ఈ నాకేమో అవన్నీ ఇంగ్లీష్ పదాలు నాకేమో వచ్చి పాడు కదా, నేను ఏం చేస్తాను. ఆ ఫ్లోర్ లీడర్ అయినరు కదా సార్, అయితే ఫ్లోర్ లీడర్ అంటే పెద్ద కదా పెబ్బ, ఇప్పుడు ఊరికి పెబ్బ సర్పంచ్ వాళ్ళే, ఇప్పుడు మీరు బీజేపీ పార్టీకి పెబ్బ. ఇప్పుడు మీకు కూడా బీజేపీ పార్టీ ఆఫీసులో ఒక పెద్ద రూము, మీకు అన్ని సౌకర్యాలు అన్నీ చేస్తారంటే చేసిండ్రా మరి. ఇప్పుడు అసెంబ్లీలో గవర్నమెంట్ ఇచ్చింది నాకు, అసెంబ్లీలో గవర్నమెంట్ నాకు రూమ్ ఇచ్చింది, నాకు అన్ని రకాల వసతులు ఇచ్చింది కూర్చోవడానికి. అక్కడ యాంటీ రూమ్ కానీ విజిటర్స్ రూమ్ కానీ అన్ని అసెంబ్లీలో ప్రభుత్వం ప్రొవైడ్ చేసింది. పార్టీలో అంటే పార్టీలో మాకు ఉన్న బిల్డింగ్ ఉన్నది, రూము ఇస్తారు ఇప్పుడు. ఎందుకంటే అక్కడ కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూర్చోడానికి ఒక రూమ్ ఉంటుంది, బహుశా అది తయారవుతున్నది. ఎందుకంటే అట్లా ఉంటుంది మంచిగా సౌకర్యాలు సౌకర్యాలు అన్నీ బాగా చేస్తారు అని అంటారు. ఇప్పుడు దబ్బుకున్న కాంగ్రెస్ పార్టీలకేంచి బీజేపీలకు వచ్చిండ్రు, వచ్చుడే ఎమ్మెల్యే అయిపోయినరు కదా సార్. ఇట్లా మీరు ఇట్లా ఇట్లా దూంకుడు దూంకుడు ఎమ్మెల్యే అయిపోయినరు, సగం మంది పబ్లిక్ ఎరకైందా, మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు సార్ అని అటు ఓట్లు కొట్టినరు, అట్లా ఇట్లా అవుతుంది అంట. లేదు అట్లా కాలేదు, నేను ప్రజల్ని అడిగిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నా, ప్రజల్లో మీటింగ్ పెట్టాను, క్యాడర్లో మీటింగ్ పెట్టాను.
అందరితో మాట్లాడిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకొని వచ్చిన కాబట్టి